லம்போதர் 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 பிரம்மாண்ட சாரா உதர் மே சமாயோ மாயா சுர் கி மாயா பல் மே மிட்டாயோ சுருகி மே சங்கட மே லம்போரி ஆயோ மகிமா சே லக்ஷ்மி பிரபுவே சத்தாயோ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గొల్లపూడి గ్రామంలో గొల్లపూడిలో గత 24 సంవత్సరాలుగా గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈసారి వినాయక చవితి ఉత్సవాలు ఏదైతే వినాయక చవితి రోజున అంగరంగ వైభవంగా ప్రార్థనలు చేసి 7వ రోజు నగర యాత్రకు బయలుదేరుతూ నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమయ్యారు మనం చూస్తూ ఉన్నాము. గొల్లపూడి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 24 సంవత్సరాలుగా ప్రతి ఏడాది యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా జరిపేటువంటి ఈ వేడుకలకి ఎంతో ప్రసిద్ధి. అందరూ కూడా గొల్లపూడి వినాయకుడు వైపు చూస్తూ ఉంటారు. ఈ వినాయకుని చేతిలో పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో లడ్డు, ఈ లడ్డు లడ్డు పాటని కూడా 2,05,000 రూపాయలకి పాట పాడి తీసుకున్నారు. అంటే ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు వినాయకుడు అని చెప్పి గొల్లపూడి వాసులు భావిస్తూ ఉంటారు. ఈ గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి ఈ వినాయకుడికి ఎంతో ప్రసిద్ధి. 24 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి వినాయకుడికి వీళ్ళకి సంబంధం ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా అంగరంగ వైపు జరుపుకుంటున్నారు మనం చూద్దాం. చెప్పండి సార్, ఏంటి వినాయక చవితి ఉత్సవాలు గొల్లపూడిలో ఎంతకాలం నుంచి నిర్వహిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు? పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశ ఔచ్చన్యాన్ని పెంచుతాయి. అలాంటి పండుగలో మొట్టమొదటి ఏ పని చేసిన మొట్టమొదటి వినాయకుడినే పూజిస్తాము. ఈ దేశ విదేశాల్లో, ఒక భారతదేశంలోనే కాదు అనేక విదేశాల్లో కూడా వినాయకుడిని పూజిస్తాం. మనం ఏ పని ప్రారంభించినా ముందుగా పూజ చేసేది ఆ వినాయకుడికే పూజ చేస్తాము. ఈరోజు వినాయక చవితి మా గొల్లపూడిలో 24 సంవత్సరం ఈ పడమటి బజార్ రోజు కొనసాగుతుంది. మేము గణపతి పూజతో పోయిన ఈరోజు గ్రామ వీధుల్లో నిమజ్జనంతో ఈ కార్యక్రమం ఉంటుంది. రేపు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. ఈరోజు ఎంతో వైభవంగా 24 కేజీ లడ్డూను ఈ మేడపాసాని సునీల్ హైదరాబాద్ చెందిన వ్యక్తి ఈ లడ్డు 2,05,000 పాడుకున్నాడు. వాళ్ళ బాబాయ్ గారికి లడ్డు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు గ్రామాల్లో కనులు విందుగా జరుగుతాయి. గ్రామంలో ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు పొందాలని, ఆయుర ఆరోగ్యాలు పెంపొందించాలని ఆ వినాయకుడిని మేము కోరుకుంటున్నాం. ఏదైతే ఈ ఉత్సవాలకి కీలక సూత్రధారి వెంకటరావు గారు చెప్తారు, సార్ చెప్పండి ఏంటి వినాయక చవితి గొల్లపూడి అనగానే మీ పేరే వినిపిస్తుంది, అసలు ఎలా ఆరంభమైంది, మీ కమిటీ ఎలా ఆరంభమైంది, ఎలా నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా? ప్రతి ఏటా కూడా డిఫరెంట్గా నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, చేసేటువంటి పూజా విధానం కానీ, పెట్టేటువంటి విగ్రహాలు కానీ, అలంకరణలు కానీ, ఏంటి అసలు ఎప్పుడు ఆరంభమైంది ఈ సేవా కమిటీ, ఎలా ఆరంభమైంది, ఎలా ఫీల్ అవుతున్నారు? 24 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలు ఒక చిన్నపాటి విగ్రహంతో స్టార్ట్ చేశారు ఇక్కడ ఈ స్థలంలో. దాన్ని నిదానంగా 10 సంవత్సరం డెవలప్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చేశారు. 2011లో మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. తర్వాత దానికి తోడు విరాళాలు ఫిక్స్డ్గా ఉండే విధంగా విరాళాలు దాదాపు 28 లక్షల రూపాయలు గ్రామస్తులు
ఫిక్స్డ్ విరాళాలు ఇచ్చారు. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో మేము 10 సంవత్సరము అనేక మార్పులు చేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తూ 5,000 మందికి అన్నదానం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. గొల్లపూడి వినాయకుడిని నమ్మితే ఏదైనా కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం అంటారు, మీకు అలాంటి ఏమైనా అనుభవాలు ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ వినాయకుడు చాలా మహిమగా కార్యక్రమం చేస్తా చూస్తున్నాం. మేము చాలా మహిమతో ఉంటాడు. వర్షం కానీ అలాగే ఏ విధమైన సంఘటనలు కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. మేము ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విరామంగా దిగ్విజయంగా జరుగుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నావు ఈ పాటని లడ్డుని పాడావు కదా, ఎందుకు పాడాలనిపించింది? ఎవరున్నారు ఆయన? మేడుసాని సునీల్ అనే ఆయన హైదరాబాదు మా అబ్బాయి మేడుసాని సునీల్ పాడారు. ఆయన లేకపోవటం ఆయన బాబాయిగా నేను అందుకుంటున్నాను లడ్డుని. గత రెండు సంవత్సరాలు నేనే పాడా. 1,11,116 1,90,000 2016 2018 ఏంటి ఎందుకు అంత పెట్టి పాడాలి అనిపించింది? అంత పాడే మహిమ మనం ఇచ్చే డబ్బుతో అన్నదానం చేస్తున్నాం, 10 మందికి ఉపయోగపడింది. ఏకదంతాయ నమః, ఓం బుద్ధిదాతాయ నమః, ఓం సిద్ధిదాతాయ నమః. Thank you.
కదంతాయ నమః. ఓం బుద్ధిదాతాయ నమః. ఓం సిద్ధిదాతాయ నమః. సారా ఉదర్ మే సమాయో, మాయా సుర కీ మాయా బల్ మే మిటాయో, స్థితి పే సంకట హై జబ్ కోయి ఆయో, మహిమా సే అప్నీ ప్రభు నే బచాయో. లంబోదర్ 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 కీ విఘ్న హర్తా బుద్ధి విధాతా, జయ జయ గజానన హే సిద్ధి దాతా. లంబోదర్ 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 నాకు లోకు మే ఘన సంకట హై ఛాయా, మాయా సే మాయా సుర దే బంది బనాయా. లంబోదర్ రూప ధర ఆయే గణేశా, నాకో కో బంధన సే ముక్త కరాయా. లంబోదర్ లంబోదర్ విఘ్న హర్తా బుద్ధి విధాతా, జయ జయ గజానన హే సిద్ధి. Thank you.